వర్షం విపరీతంగా పడుతోంది. ఈ వర్షంలో నేను ఏదో మాకు అవసరం ఉండి ఇంటికి గెస్ట్లు వస్తే పాల ప్యాకెట్ ఆర్డర్ ఇచ్చాను. సో పాల ప్యాకెట్ ఇప్పుడు ఎలా పాలైపోయినాయి సడన్గా అంటే వెంటనే అదింతసేపు 5 నిమిషాలు అంటూ మా ఇంట్లో ఆర్డర్ చేశాను. 10 నిమిషాల్లో పాల ప్యాకెట్ వచ్చేసింది. అందరము హ్యాపీ. బహ్, ప్రపంచం ఎంత మారింది, సమాజం ఎంత మారింది. బంధువులు గెస్ట్లు వస్తే క్షణాల పైన మిల్క్ పాలైపోయినా, టీ పౌడర్ అయిపోయినా, కాఫీ పౌడర్ అయిపోయినా, ఏది కావాలంటే అది, ఏది తినాలంటే వేడివేడిది అప్పటికప్పుడు తెప్పించుకోవచ్చు. జీవితం ఎంత సుఖవంతమైంది. అఫ్ కోర్స్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోమర్లు అవుతున్నారు, ఈ కామర్స్ వల్ల అని ఎంత వ్యాఖ్యానించినా అందరం ఎంజాయ్ అయితే చేస్తున్నాం ఈ కామర్స్ని. కానీ డోర్ తీసి ఆ పాల ప్యాకెట్ తీసుకున్నాను, ఒక్కొక్కసారి చాలా ఆవేదన కలిగింది. ఏంటి అంటే ఆ డెలివరీ బాయ్ని చూసి కంప్లీట్ నీ వాటర్లో తడిచిపోయాడు, కంప్లీట్ తడిచిపోయాడు. ఏంటి ఇంత తడిచిపోయావు, తీసుకొచ్చిన పార్సల్ మాత్రం జాగ్రత్తగా పట్టుకొచ్చాడు డిక్కీలో పెట్టుకొని. సార్ బండి మీద వచ్చాను కానీ వర్షం బాగా పడుతుంది సార్, రెయిన్ కోట్ ఉన్నా ఉపయోగం లేదు అన్నాడు. మరి కాస్త వర్షం ఆగినాక రావచ్చు కదనయ్యా, ఒక 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది కదా అంటే, సార్ ఇది క్విక్ కామర్స్, క్యూ కామర్స్ కదా, మేము ఆలస్యమైతే పెనాల్టీలు వేస్తారు మాకు. వర్షం పడవచ్చు, ఈ పిడుగులు పడవచ్చు అన్న సమయానికి డెలివర్ చేయాల్సిందే. అంటే చూడండి, మనకోమో ఆనందం, ఆ డెలివరీ బాయ్కోమో తీరని ఆవేదన. వాస్తవంగా నాకు అప్పుడు అనిపించింది స్విగ్గీ అడ్వర్టైజ్మెంట్ కూడా, ఒక డెలివరీ బాయ్ తల్లితో మాట్లాడుతుంటాడు, నాన్న బేటా ఎక్కడున్నావు అంటే డెలివరీ తీసుకుంటున్నా, డెలివరీ చేయాలంటారు. వర్షం పడుతుంది కదా అంటే, అమ్మ వర్షం పడినప్పుడు డెలివరీ చేస్తేనే కదా నాకు ఎక్కువ కమిషన్ వచ్చేది అని బారిష్లో కూడా వెళ్తేనే కదా అంటారు. ఆ తల్లిమో బిడ్డ అయ్యో వర్షంలో తడుస్తుందని బాధపడుతూ ఉంటుంది. ఆ డెలివరీ బాయ్ ఏమో వర్షంలోనే డెలివరీ చేస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయని ఆశపడుతూ ఉంటాడు. బయట వర్షం పడినా డెలివరీ బాయ్ కష్టాలు పట్టించుకొని కన్స్యూమర్ ఏమో ఇంత వర్షంలో కూడా నేను కోరుకున్నది వస్తానని ఆనందపడుతూ ఉంటాడు. ఒకరి ఆనందం, ఒకరి ఆవేదన, ఒకరికి జీవనోపాధి. हाँ कैसा है बेटा? बस बढ़िया, डिलीवरी के लिए निकल रहा था. अरे बारिश होने वाली है ना? हाँ, पर बारिश में बोनस की वजह से कमाई ज्यादा होगी ना? पर बेटा लगता है बहुत तेज बारिश होगी. तो अच्छी बात है ना माँ, जितनी ज्यादा बारिश उतनी ज्यादा कमाई, और बारिश में हर ऑर्डर पर रेन बोनस भी बढ़ जाता है, और बारिश के 30 मिनट बाद भी बोनस चलता रहता है. और माँ स्वी ख्याल भी रखता है हमारा, बिल्कुल आपकी तरह. बड़ा समझदार हो गया है रे तू तो राजू. अच्छा माँ चलो अब मैं चलता हूँ, डिलीवरी का टाइम हो गया है. आज जब तक बारिश होगी ना मैं लॉकडाउन करूंगा. क्योंकि जितनी ज्यादा बारिश उतनी ज्यादा अर्निंग्स भी कमानी है. अब मिलेगी बारिश में ज्यादा कमाई, और ज्यादा बारिश में ज्यादा बोनस भी. ఈ డైలమాను ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆవేదన. ఈ డైలమాను ఎలా అర్థం చేసుకోవాలి, దీనికి పరిష్కారం ఏంటి? వాస్తవంగా ఈ డెలివరీ బాయ్ల కష్టాలు మామూలు కాదు. మనం పేపర్ పత్రికల్లో చూస్తూ ఉంటాం, కుక్క కాటుతో డెలివరీ బాయ్ మృతి, అనేక సార్లు పేపర్లు వస్తుంటాయి. బండి డెలివరీ బాయ్ ఈ వర్షంలో వస్తుంటే మ్యాన్ హోల్లో పడి, ఆ మ్యాన్ హోల్ ఎక్కడుందో తెలియదు గనక దాంట్లో పడి దెబ్బతిన్న వ్యవహారం, యాక్సిడెంట్లైన వ్యవహారం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఈ పరిణామాలని మనము హౌ డు వి అండర్స్టాండ్ దీస్ డెవలప్మెంట్స్, ఎవరి సమస్య ఇది, ఎవరికి ఆనందం ఇంకొకరికి బాధ, ఒకరికి సంతోషం ఒకరికి విషాదం, కాదందామా అంటే అది ఇంకొకరికి జీవనోపాధి,
కానీ ఎక్కడో ఒక చోట ఈ అభాగ్య జీవుల కష్టాలను మనం ఆలోచించాలి. ఇవాళ డెలివరీ బేస్ ఇంటర్నెట్ బేస్ ఎకానమీ డెవలప్ అయ్యాక అనేక రూపాల కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. సంతోషించాలి. చదువుకుంటున్న పిల్లలు, చిరుద్యోగులకు ఉపయోగ కూడా అదనపు ఆదాయం కొరకు ఈ రకమైన గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు వీళ్ళను. సో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్గా మారాడు. నేను ఒకరోజు బయటికి వెళ్తున్నాను, ఇంట్లో ఏదో ఆర్డర్ ఇచ్చారు స్విగ్గీ, నాకు లిఫ్ట్ దగ్గర కలిశాడు. సార్ మీ ఇల్లా సార్ ఇక్కడ ఇది అన్నాడు. అవునయ్యా అన్నా. సార్ ఒక సెల్ఫీ కావాలి అన్నాడు. అదేందయ్యా నువ్వు డెలివరీ చేసడానికి వచ్చావా అంటే డెలివరీ చేసడానికి వచ్చాను సార్, మిమ్మల్ని చూసి ఆగిపోయాను. నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను సార్, మీ వీడియోలు చూస్తాను, మీ ఆర్టికల్స్ చూస్తాను అన్నాడు. ఏంటి అని అడిగితే తండ్రి ఒక చిరుద్యోగి, ఆదాయం సరిపోదు, ఫీజు కట్టాలి సివిల్ సర్వీసెస్కు, ఆ డబ్బులు లేవు సార్, అందుకొరకు రోజొక 3-4 అవర్స్ ఇలా స్విగ్గీలో పనిచేస్తానన్నాడు. నేను దగ్గర తీసుకొని సెల్ఫీ ఒక్కసారి ఆలింగనం చేసుకుని హగ్ తీచి, నువ్వు సెల్ఫీ కాదయ్యా, సెల్ఫీ తీసుకోవడమే కాదు అని నా పుస్తకాలు ఇచ్చి, నీకు రెగ్యులర్గా రా, నా మ్యాగజీన్లు ఇస్తాను, పేపర్లు ఇస్తాను, నువ్వు చదువుకో, అనుమానాలు ఉంటే రా అని చెప్పాను. తర్వాత కొన్నిసార్లు వచ్చాడు కూడా. ఇలా గిగ్ ఎకానమీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. ఉబర్, మీకు ఓలా లాంటి అర్బన్ కంపెనీ లాంటివి, అలాగే స్విగ్గీ, జొమాటో మారుతున్న వినియోగదారుల టేస్ట్లకు అనుగుణంగా. వినియోగదారుడు 1/2 అవర్ ఆగలేడు, 45 మినిట్స్ ఆగలేరు. అందువల్ల క్విక్ కామర్స్ వచ్చింది. ఈ కామర్స్ స్థానంలో బ్లింకెట్లు, ఇన్స్టాగ్రామ్లు, జెప్టోలు వచ్చాయి. మన జీవితాల్ని చాలా సుఖవంతం చేశాయి. కానీ ఇంత మన జీవితాలని సుఖవంతం చేస్తూ కూర్చున్న చోట ఏది కావాలంటే అది పొందే ఆనందాన్ని మనకిస్తున్న ఆ అభాగ్య జీవుల జీవితాల్ని చర్చించాలి కదా. అమర్త్యసేన్ అంట నోబెల్ బహుమతి వచ్చాక, నీ అర్థశాస్త్రానికి ప్రధానంగా అర్థశాస్త్రానికి తేడా ఏమిటి అని అడిగితే అమర్త్యసేన్ అంటాడు, ఎకనామిక్స్ డీల్ విత్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ బట్ మై ఎకనామిక్స్ డీల్ విత్ దోస్ హు కుడ్ నాట్ ఫేర్ వెల్ అంటాడు. అర్థశాస్త్రం విజయవంతుల విజయ గాథల్ని కీర్తిస్తుంది. నా అర్థశాస్త్రం అంతగా విజయం సాధించలేని అభాగ్య జీవుల జీవితాన్ని చర్చిస్తుంది. ఎకనామిక్స్ అంటే అంబానీల, అదానీల, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల, మోడర్న్ స్టాక్ మార్కెట్లో 100 కోట్లు సంపాదించిన వారి విజయగాథ మాత్రమే ఎకనామిక్స్ కాదు. ఈ గిగ్ వర్కర్ల, ప్లాట్ఫామ్ వర్కర్ల, అనార్గనైజ్డ్ వర్కర్ల, స్కీమ్ వర్కర్ల, అవుట్సోర్సింగ్ వర్కర్ల, ఇలా అనేక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా చెప్పబడే వారి జీవితాలని అధ్యయనం చేయడం అర్థశాస్త్రం కావాలి. ఇలా గిగ్ వర్కర్ల పరిస్థితి ఏంటి? వారికి సమయం ఉండదు. ఒక ఆర్డర్ ఎంత వేగంగా ఇష్యూ చేయాలి, మళ్ళీ వెంటనే ఇంకో భాగం. ఎందుకంటే మోర్ యు వర్క్ మోర్ యు గెట్ అనే ప్రిన్సిపల్ పైన పనిచేస్తారు. ఒక రకంగా వారిని కాలం పరుగులు తీస్తుంది. సీరియస్ సివియర్ బ్లడ్ ప్రెషర్ బాధలు అనుభవించాలి, సీరియస్ స్ట్రెస్లో పనిచేయాలి, ఎండలో భయంకరమైన వేడిలో కూడా పనిచేసి హీట్ వేవ్కు బలైన వాళ్ళు ఉంటారు, భారీ వర్షానికి కంప్లీట్ తడిసిన వాళ్ళు ఉంటారు. ఒక్కరోజు మానేస్తే ఆ ఆదాయం పోతుందన్న బాధ, 1 గంట ముందుగా లాగ్అవుట్ అయితే వచ్చే ఆదాయం పోతుంది. అందులో టార్గెట్లు ఉంటాయి, ఆ టార్గెట్ రీచ్ అయితే అదనపు ఆదాయం ఉంటుంది, టార్గెట్ రీచ్ కాకపోతే కమిషన్లు తగ్గిపోతాయి, కాస్తంత ఆలస్యమైతే పెనాల్టీ వస్తుంది, కస్టమర్లు కాస్తంత చిరాకు పడ్డా భరించాలి, కాస్తంత చిరాకింది వైలెంట్ కస్టమర్లను కూడా భరించాలి. సో పొరపాటున ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి కనుక డెలివరీ అయిందనుకోండి, తిట్లు తినాలి. ఆ 12 గంటలు గిగ్ ఎకానమీ అంటే ఏంటి? యాక్చువల్గా ఇది మొదలైనప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు, అదనంగా అడిషనల్ ఇన్కమ్, సప్లిమెంటరీ ఇన్కమ్ కొరకు చేసే పని గిగ్ ఎకానమీ. కానీ ఇవాళ అడిషనల్ ఇన్కమ్గా ఉందా? అదే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మారిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు ఒక 15,000 20,000 వచ్చి జాబ్ చేస్తూ ఉంటాడు, అది సరిపోదు కనుక వీకెండ్లోనో ఈవినింగ్లోనో 1-2 గంటలు ఇలాంటి పని చేస్తాడు, అది గిగ్ ఎకానమీ.
వీళ్ళని పార్ట్నర్స్ అంటారు, వర్కర్స్ అన్నారు. వర్కర్స్ అన్నది కనుక వర్కర్లకు లభించే ఏ సామాజిక భద్రత వీరికి ఉండదు. మీకు ఉదాహరణకు ఈఎస్ఐ ఉంది, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఈఎస్ఐలో యజమాని కాస్త కొంత పర్సంటేజ్ కడతాడు, కార్మికుడు కొంత పర్సంటేజ్ కడతాడు. ఫెసిలిటీ ఏంది, హెల్త్ ఫెసిలిటీ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. రేపు ఏదైనా కష్టం వచ్చి అనారోగ్యం వల్లనో యాక్సిడెంట్ వల్లనో పనిచేయకపోతే మినిమం సాలరీ కంపెన్సేషన్ లాగా వస్తుంది. అలా ఫ్యామిలీకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది. ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉంటాయి, ఒక పెద్ద సోషల్ సెక్యూరిటీ. అన్ఫార్చునేట్లీ వీళ్ళని వర్కర్లుగా గుర్తించరు కనుక వీళ్ళు ఈఎస్ఐకి ఎలిజిబుల్ కాదు. ఆఖరికి వీళ్ళకు వాష్రూమ్స్ ఉండవు. మీరు గమనించండి, ఇప్పుడు పనిచేసే చోట కనీసం వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటుంది, కానీ వీళ్ళు ఎక్కడ పనిచేస్తారు? వీళ్ళు ఏ హోటల్ నుంచి అయితే ఆర్డర్ పికప్ చేసుకుంటారో ఆ హోటల్ వర్కర్లకు కారు. వీళ్ళు మరి రోడ్డు మీద పనిచేస్తుంటారు, వీళ్ళు డెలివరీ చేసి ఇంటికి వెళ్ళాలి. నోవేర్ వాళ్ళకి ఆఫీస్ లేదు, వాళ్ళకి వర్క్ స్పేసే లేదు, వాళ్ళకు ఫిక్స్డ్ వర్క్ స్పేసే లేదు కనుక రెస్ట్ తీసుకునే అవకాశం ఉండదు. వాళ్ళకు వాష్రూమ్స్ ఉండవు. ఇటీవల రాజస్థాన్, కర్ణాటక, కేరళ మూడు రాష్ట్ర ప్రభుత్వాలు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ కొరకు ప్రత్యేక చట్టాలు తెచ్చారు. తెలంగాణకు కూడా ఆ ప్రయత్నం జరుగుతోంది, చూడాలి. కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది, కొంత ఎఫర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ దశలో ఉంది ఇది. సో మాలాంటి వాళ్ళం అడుగుతున్నాం, వీళ్ళకి ఒక పాలసీ ఉండాలని. ఉదాహరణకు కేరళలో ప్రభుత్వము కొన్ని చోట్ల మార్కెట్ బిజీ ప్లేసెస్లో వీళ్ళకు రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్ ఏర్పాటు చేసింది. అంటే ఒక పైకప్పు ఉండి వాళ్ళు వానపడ్డా ఎండపడ్డా కొంతసేపు అక్కడ కూర్చొని వాష్రూమ్కి వెళ్ళి వాళ్ళు కావాలనుకుంటే వెళ్ళచ్చు. చాలా సందర్భాల్లో వాళ్ళు ఇంటర్వ్యూలలో చెప్తారు, మేము వేగంగా 5-10 నిమిషాల్లో క్విక్ కామర్స్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల్లో డెలివరీ చేస్తాం, కానీ మేము మాత్రం సమయానికి తినమని, మేము 4 గంటల వరకు కూడా తినమని. నిజమే. సో మనకు పెద్ద పెద్ద 25 అంతస్తుల భవనాల్లో పైకెక్కి ఆ భవనాలకు నకిషీలు చెక్కుతూ ఆ పెయింట్లు కొడుతూ కలర్లు వేస్తూ దానికి అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అందుకే ఓ కవి అన్నాడు, మా కండల రక్త నెత్తురుగా, మా కండలనే మా రక్తాన్ని కంకరగా మార్చి మేము ఈ భవంతులు కట్టాము, సిరి ఇవ్వడిదిరో శ్రమ ఇవ్వడిదిరో అంటాడు. సో అందువల్ల మనకు సమాజంలో ఒక సెకండ్ అయినా మనం ఆలోచించాలి. మనకు 5 నిమిషాలు ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాలలో వేడివేడి టిఫిన్ తీసుకొచ్చిన ఆ బిడ్డ ఎప్పుడు తిన్నాడు, ఎన్ని గంటలు అయింది తినక అని మనం ఆలోచించాలి. నేను చాలామంది ఇంటర్వ్యూ చేశాను, 1 గంటకు లంచ్ ఆర్డర్ ఇస్తే నాకు డెలివరీ చేస్తే అతన్ని ఫస్ట్ అడుగుతాను, నువ్వు ఏం చేసావా బాబు అంటే చేయలేదు సార్, ఇంకా డెలివరీలు ఉన్నాయి చాలా ఫాస్ట్గా, ఎందుకంటే లంచ్ టైంలోనే డెలివరీస్ వస్తాయి, మరి ఎప్పుడు చేస్తావయ్యా అని అడిగాను. 3 అయితే 4 అయితే 5 అయితే సార్ ఒక్కోసారి, ఎందుకంటే అందరూ కస్టమర్లు లంచ్ టైంలోనే కదా ఆర్డర్ ఇచ్చేది, మరి ఇప్పుడు డెలివరీ చేస్తేనే కదా మాకు ఇంత ఇన్కమ్ దొరికేది అని. తినడానికి కూడా సమయం ఉండదు వారికి, కూర్చోడానికి ఎక్కడ కూర్చొని తినాలో తెలియదు, సెలవులు ఉండవు, ఒక్కరోజు కూడా సెలవు ఉండదు, నో హాలిడే, నో పెయిడ్ హాలిడే. అసలు వారికి ఉమెన్ గిగ్ వర్కర్స్ అయితే మెటర్నిటీ బెనిఫిట్స్ అనేది మర్చిపోండి. సో ఇలాంటి లివింగ్ కండిషన్స్లో బతుకుతున్నారు, ఏ రకమైన కార్మిక హక్కులు ఉండవు, ఏ రకమైన సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండవు. ఈ వేగంగా పరిగెత్తుకుంటూ పోయి ఇచ్చే క్రమంలో యాక్సిడెంట్ అయితే 3 నెలలు 6 నెలలు ఇంట్లో అంటే కంపెన్సేషన్ ఇచ్చేవాడు ఉండదు, చాలా పరిమితంగా మాత్రమే కంపెన్సేషన్ లభిస్తుంది, కొన్ని చోట్ల అది కూడా లభించదు. చాలా సందర్భాల్లో ఒక స్టడీ చెప్తాను, 70% ఆఫ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ చాలీ చాలని ఆదాయాలతో బతుకుతున్నారని మనం అనుకుంటాం. ఉబర్లు, ఓలాలు, వీళ్ళు స్విగ్గీలు, జొమాటోలు పనిచేస్తున్న వాళ్ళు బాగా సంపాదిస్తారని. అందువల్ల ఒక్క సెకండ్ మన సుఖం కొరకు, మన ఆనందం కొరకు కష్టపడుతున్న వారి జీవితాల గురించి ఒక్క క్షణం ఆలోచించాలి. నాకు ఇప్పటి గుర్తు, నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో పనిచేస్తున్నప్పుడు మా బాత్రూమ్స్ క్లీన్ చేసేవారు, వారికి 2500 సాలరీ వచ్చేది. ఏంటంటే ఎప్పుడో పర్మనెంట్ ఆస్తితో పనిచేసేవారు, వాళ్ళ యూనియన్ పెట్టి
ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లో శానిటేషన్ వర్క్, లిఫ్ట్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్ల వాళ్ళ యూనియన్ పెట్టి నేనే దానికి ఆనరీ ప్రెసిడెంట్గా ఉండి అసెంబ్లీలో మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు పెంచుకునే బిల్లు వచ్చినప్పుడు ఈ అంశాలు లేవనెత్తాను. మన జీతాలేమో లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు పెంచుకుంటున్నాం, మరి ఆ క్లీన్ చేస్తున్న శానిటేషన్ వర్కర్ల జీతాలు ఎందుకు పెంచారు అని అడిగితే మంత్రికి ఆన్సర్ లేదు. తర్వాత వారి జీతాలు పెరిగాయి. మీరు ఇప్పటికైనా ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ అడగండి, క్లీన్ చేస్తే, బాత్రూమ్ క్లీన్ చేస్తే తల్లిని అడగండి చెప్తారు ఇది నిజమా కాదా అని. అలాగే మా ఇంట్లో పనిచేస్తే చంద్రమ్మ అని, ఆమెకు పెన్షన్, వితంతు పెన్షన్ రావడం లేదు. ఒకరోజు ఆమె నా కారులో తీసుకుని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను, అంబర్పేట ఎంఆర్ఓ. నన్ను చూసి నేను ఫోన్ చేస్తే వస్తున్నానని తెలిసి నాకు నాపై అభిమానంతో ఎదురొచ్చాడు. ఎదురొచ్చే వరకు నాతో పాటు ఈ చంద్రమ్మ కూడా ఉంది. ఆయనకి ఏం అర్థం కాలేదు ఎవరని. సార్ నేను ఫోన్లో చెప్పాను కదా సార్, మా పనావిడ ఇంకా ఆమెకు పెన్షన్ రావడం లేదు సార్, ఇంకా ఆమెను తీసుకొని వచ్చాను అంటే, సార్ మీ కారులో మీరు సమయం తీసుకొని ఆమెను తీసుకొని వచ్చారా సార్ అన్నారు. అంటే నేను అన్నాను, సార్ 365 రోజులు, రోజుకు 2 గంటలు 3 గంటలు నా కోసం ఆమె పనిచేస్తుంటే నేను ఒక్కరోజు 1 గంట ఆమె కోసం కేటాయించలేనా సార్ అన్నాడు. నేను ఈ మాట అన్న తర్వాత ఎంఆర్ఓ తల తిరిగిపోయి 15 నిమిషాల్లో ఆమె పెన్షన్ శాంక్షన్ చేసి పంపించాడు. అందువల్ల లెట్ అస్ థింక్ అబౌట్ ఇట్. మన సుఖ సంతోషాల కొరకు శ్రమ పడుతున్న ఆ కష్టజీవుల కష్టాల గురించి ఒక్క సెకండ్ ఆలోచిద్దాం. లెట్స్ ఆల్ సపోర్ట్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. వారు మనలాంటి మనుషులే, వారికి జీవితం ఉంటుంది, వారికి సామాజిక భద్రత కావాలి. లెట్స్ ఆల్ స్టాండ్ ఫర్ దేర్ రైట్స్.